హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫెంగల్ తుఫాను ప్రభావంతో మొదలైనటువంటి వర్షాలు నెల్లూరు, ప్రకాశం జిల్లా, తిరుపతి, చిత్తూరు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో ఈ రోజు నుంచి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. శ్రీలంకని ఆనుకుని దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తుఫానుగా మారింది. దీనికి ఫెంగల్ తుఫానుగా ప్రకటించింది వాతావరణ కేంద్రం. ఈ తుఫాను ప్రభావంతో ముఖ్యంగా రాయలసీమ, కోస్తా తీర ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదు. మధ్యాహ్నం నుంచి ఉత్తరాంధ్ర వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయి. ఇవాళ, రేపు రానున్నటువంటి 24 గంటల తర్వాత మోస్తరు నుంచి భారీ వర్షపాతం ఉంటుంది. గుంటూరు, కృష్ణా, కోనసీమ, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో ఈ అల్పపీడన ప్రభావం, ఫెంగల్ తుఫాను ప్రభావం అత్యధికంగా ఉండగా నెల్లూరు, ప్రకాశం, అదేవిధంగా చిత్తూరు, తిరుపతి ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దాదాపుగా గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఇవాళ, రేపు ఈదురుగాలితో కూడినటువంటి వర్షపాతం నమోదవుతుంది. 170 నుంచి 250 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. ఇక తెలంగాణలో కూడా ఆకాశం మేఘావృతమై చలిగాలులు వీస్తాయి. మధ్య తెలంగాణ, ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉన్నప్పటికీ దక్షిణ తెలంగాణ, పశ్చిమ తెలంగాణ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి. నల్గొండ, జయశంకర్, భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మేడ్చల్ ప్రాంతాల్లో ఈ వర్షాలు నమోదవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.